మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ప్రతిపక్షాల నుంచి కూడా మీరు చెప్పిన దానికి సమాధానం తీసుకుందాం. ఎస్ వెంకటరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ చెప్పండి. ఇప్పుడు బండి సంజయ్ ఏమో ఏదైతే రుణమాఫీ విషయంలో ప్రత్యేకించి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటే కూడా ఆయన డిమాండ్స్ కనిపిస్తున్నాయి. మొత్తం మీద అటు బీఆర్ఎస్ వర్షన్ ఒకలా కనిపిస్తుంది, మరొక అటు కాంగ్రెస్ వర్షన్ ఒకలా కనిపిస్తుంది, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్న బీజేపీ వర్షన్ కూడా ఇంకోలా ఉంది. సో ఏమనుకోవచ్చు? ముందుగా మీకు అలాగే ప్యానెల్ మిత్రులకి, ఇతర తెలుగు ప్రేక్షకులకి రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఇప్పుడు కాంగ్రెస్ మిత్రుడు మాట్లాడుతూ బేసిక్ ముఖ్యంగా చెప్పాలంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందే మరి రైతుల ఓట్లతోటి, తర్వాత నిరుద్యోగుల ఓట్లతోటి గెలిచిన పరిస్థితి. ఏం చెప్పారు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఈ 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు. రేపు మేము వస్తున్నాం, మేము రైతులు బాగు చేస్తాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం, నీళ్లు తీసుకొస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న చూసాం నిరుద్యోగులు ఎంత ఏ విధంగా ధర్నాలు చేసి మరి ఆ డిమాండ్లను సాధించుకోవాల్సి వచ్చిందో. రోడ్ల మీదకి వచ్చిన తర్వాత కూడా మరి ఎంతమందిని కొట్టి ఆ పోలీస్ స్టేషన్లో పెట్టి నానా హింసలు పెట్టారో మనం చూసాం. అలాగే ఇప్పుడు కూడా రైతుల గురించి మాట్లాడేటప్పుడు రైతుల గురించి మరి 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి 3 విడతల్లో చెప్పిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం 100,000, 150,000, 2 లక్షలు మొన్నటికి ఆగస్టు 15కి 2 లక్షలు పూర్తి కంప్లీట్ అవ్వాలి. కానీ ఇక్కడ చేసింది ఎంత, వాళ్ళు చెప్పింది ఎంత అంటే ఆ తెలంగాణ ఎన్నికలకు ముందు 40,000 కోట్ల పై చేలుకు, తర్వాత 2 జూలై 18 గంటల ముందల 31,000 కోట్లు మరి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎవరైతే 2 లక్షలు రుణం తీసుకున్నారో వాళ్ళందరూ కూడా రుణమాఫీ అవుతుందని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కానీ నిన్నటి చూస్తే 22,22,067 మందికే రుణమాఫీ జరిగింది. వాళ్ళు 100,000 రూపాయలు తీసుకుర్రా, 150,000 తీసుకుర్రా, 2 లక్షలు తీసుకుర్రా, ఎవరికి అర్థం కాదు. ఎందుకంటే అశ్వేత పత్రం క్లారిటీ లేదు. ఎంత అయింది వీళ్ళకి, 22 లక్షల మందికి 17,869 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఇంకా 31,000 కోట్లు ఖర్చు అవుతాయని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దీంట్లో 17,869 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. ఇప్పుడు మరి కాంగ్రెస్ సోదరుడు చెప్తా ఉన్నారు ఈ దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని మనం వెరిఫై చేయాల్సి వస్తుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇంత మీకు టైం ఉంది కదా, మీకు మీ ప్రభుత్వం మీ చేతుల్లో ఉంది కదా, మరి ఈ 1 మంత్ మీకు సరిపోలేదా ఈ వెరిఫై చేయడానికి? దానికంటే ముందు మీరు ఎట్లా మాట్లాడారు, 31,000 కోట్లు ఖర్చు పెడతాం సరిపోతాయని చెప్పి మాట్లాడిన వాళ్ళు, ఇప్పుడు వచ్చిన తర్వాత 17,000 కోట్లు ఖర్చు పెట్టి తర్వాత మిగతా అన్ని కూడా. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. నా దగ్గర ఒకటి వీళ్ళు తీసుకుంది 194,000 కోట్లు. మీకు కావాలంటే నేను విజువల్స్ కూడా పంపిస్తాను సునీత గారు, మీకు విజువల్స్ పంపిస్తా, క్లారిటీ లేకపోవచ్చు. కానీ 194,000 కోట్లు ఉంటే వీళ్ళకు మెసేజ్ ఏమొచ్చింది అంటే 16వ తారీఖు ఏమొచ్చింది, కుటుంబ సభ్యుల నిర్ధారణ చేయవలసిన ఉన్నది అని వచ్చింది. అంటే ఎందుకు కాలేదండి వీళ్ళకి దేనికోసం కాలేదు అంటే బ్యాంకర్స్ దగ్గర ఎప్పుడైతే లోన్ తీసుకుంటామో బ్యాంకర్స్ ఏం చేస్తారు, ఆధార్ కార్డు లింక్ చేస్తారు, పాస్బుక్ లింక్ చేస్తారు, ఏమైనా ఉంటే ఇంకా వేరే కూడా లింక్ చేస్తారు. లింక్ చేసిన తర్వాత ఇంకా మీరు నిర్ధారణ చేయాల్సిన అవసరం ఏముందండి ఇంకా? అంటే క్లారిటీ లేదా అప్పట్లో, ఇప్పటికి క్లారిటీ రాలేదా? ఇదంతా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పక్కదో పట్టించాలి, ఏదో చేసినాం మమ అనిపించుకుంటే సరిపోద్ది, మేము చేసినాం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు చేయాల్సిన అవసరం ఉంది, ఎప్పుడో చేయాలి కదా, మీరు జూలై 18 గంటల ముందల మీరు చేయాల్సిన ఎక్సర్సైజ్ చేయాల్సి ఉండే, అది చేయకుండా ఇక అయిపోయిన తర్వాత మేము కొంతవరకు చేసినాం అయిపోయింది ఇక మరి చేస్తాం చేయలేం అన్నట్టు ఉంది. ఇప్పుడు దగ్గర నాకు తెలిసినంత వరకు 20 లక్షల మంది రైతులకి ఇంకా రుణమాఫీ కాలేదని వస్తా ఉంది. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా బయట పెట్టాల్సిన అవసరం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, భారతీయ జనతా పార్టీ కూడా డెఫినెట్ గా తీసుకుంటది. ఇప్పుడు మీరు చెప్పినా మేము అడుగుతున్నాం, బండి సంజయ్ గారు అడిగినా కూడా, కిషన్ రెడ్డి గారు అడిగినా కూడా, మీరు చెప్పిందే మేము అడుగుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున, రైతుల తరఫున మీరు ఏదైతే అన్నారో, 31,000 కోట్లు ఏదైతే రుణమాఫీ చేస్తా అని చెప్పారో, ఆ రుణమాఫీ చేయమని చెప్పని చెప్తున్నాం.
దగ్గర దగ్గర మొత్తం కలిపి 42 లక్షల మంది ఉన్నారని నిర్ధారణ వచ్చింది. ఆ 42 లక్షల మందికి మీరు ఎప్పుడు చేస్తారు, ఏ విధంగా చేస్తారు, ఎందుకు కొంతమందిని వదిలేసారు అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఓకే మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందే ఉంది. yes అదేవిధంగా ఇదొక్కటే కాదు, ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, 6 గ్యారెంటీలు పథకం ఏదైతే తీసుకొచ్చినామో 100 రోజుల్లో మేము అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటికీ దగ్గర దగ్గర 250 రోజులు అయింది. 250 రోజులు అయినా కూడా 6 గ్యారెంటీలో 13 అంశాలు ఉంటే 5 అంశాలు మాత్రమే టచ్ చేశారు, ఇంకా 8 అంశాలు అట్లాగే ఉన్నాయి. ఓకే రైతులకి 15,000 రూపాయలు, కూలీలకి 12,000 రూపాయలు, తర్వాత విద్యార్థులకి నిరుద్యోగులు 2,500 రూపాయలు, మహిళలకి ఇవ్వాల్సిన పెన్షను, రకరకాలు ఉన్నాయి ఇంకా. అవన్నీ కూడా టచ్ చేయకుండా ఎంతసేపు ఉన్నా కూడా ఏదో మేము గొప్ప పని చేసినామని చెప్పి, రుణమాఫీ పెద్ద ఎత్తున చేస్తున్నామని చెప్పి చేసిన బాగానే ఉంది. కానీ పూర్తిగా చేస్తే బాగుండేది, కానీ 22 లక్షల మందికి చేస్తారు, ఇంకొక 20 లక్షల మందికి అట్లాగే ఉంచుతారు. అది ఎందుకు ఆపారో చెప్పాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఓకే 194,000 రూపాయలు తీసుకున్న వాళ్ళకి ఇవ్వరు, కానీ ఇంకా రకరకాల శాఖలు చాలా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఎస్ వెంకటరెడ్డి ఒకటే గారిని మళ్ళీ మీ మెసేజ్ దగ్గరికి ఏమొస్తుంది వస్తానండి. అక్కడ, ఎస్ డిస్కస్ ఈ చేద్దామండి. మెసేజ్ ఏమొస్తుంది, వెరిఫికేషన్ ఎఫ్బిఆర్ఎస్ కావాలి, వర్షన్ వెరిఫై కూడా కావాలి, విందామండి. ఎస్ చెప్తారు. యాదగిరి గారు గుడ్ ఈవినింగ్ అండి.